హాయండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇదేంటంటే కర్రీ, పాలకూర, పెసరపప్పుతో ఇడ్లీ కర్రీ చేస్తున్నాను నేను. దీనికి పొట్టుపప్పు నానబెట్టుకున్నాను. అది బాగా నానిన తర్వాత మనం కడిగేసి ప్రాసెస్లోకి వెళ్దాం. పాలకూర, ఈ కడిగేసిన పెసరపప్పు, పొట్టుపప్పే తీసుకోండి. అదైతే గుల్లగా వచ్చి మనకి ముక్క అనేది మెత్తగా ఉంటుంది కూరలోను. అప్పుడు మనం పాలకూర, కడిగిన పెసరపప్పు చక్కగా పేస్ట్ చేసుకున్నాను. అది నాకు 4 ఇడ్లీలు అయినాయి. తక్కువ కర్రీ చేస్తున్నానండి, తక్కువ క్వాంటిటీలోను. ఇలా 4 ఇడ్లీలు అవినాయి కదా, ఇవి ఆవిరి మీద పెట్టుకుని ఇడ్లీ కింద ఉడికించుకోవాలండి. పొట్టు పెసరపప్పు కడిగేసి నానబెట్టి కడిగి పాలకూర చిటికెడు ఉప్పు వేయాలండి. వేసి చక్కగా మనం మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. చిటికెడు ఉప్పు వేయకపోతే ఇవి చప్పగా ఉంటాయి కదా, కూరలో వేసినా కూడా చప్పగా ఉంటాయని ఎప్పుడైనా మనం ప్రాసెస్లో కొద్దిగా చిటికెడు ఉప్పు వేయాలన్నమాట. ఇడ్లీని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి మనం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇడ్లీ కర్రీ అంటారో, లివర్ కర్రీ అంటారో, చాలా రకాలుగా పిలుస్తారు ఇడ్లీని. ఇది తోటకూరతో చేసుకోవచ్చు, ఎనీటైమ్ ఆకుకూర పప్పుతో దేనితో అయినా చేసుకోవచ్చు. తర్వాత ఈ ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎంత ఆవిరి మీద ఉడికినా పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొద్దిగా ఏపుకుంటే మనం పన్నీర్ ఎలా ఏపుకుంటాం అలా కొద్దిగా ఏపుకోవాలి. లేదంటే కొంచెం పాలకూర కదా పచ్చివాసన వచ్చినట్టు అనిపిస్తుంది. లేదంటే పాలకూరని మీరు వేడి నీటిలో వేసి ఉడకబెట్టి తీసేసి మిక్సీ పడితే అప్పుడైతే వేపాల్సిన అవసరం ఉండదు. కానీ పెసరపప్పు కూడా పచ్చి తెస్తాం కదా, కొంచెం వేపితే టేస్ట్ అనేది డిఫరెంట్గా బాగుంటుంది. చక్కగా నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. నేను కొద్దిగా 50 గ్రాముల పెసరపప్పు తీసుకున్నాను, 1 కట్ట పాలకూర తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ కాదు, 1 పూటకు వచ్చేలాగా చేస్తున్నాను. 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి మగ్గిన తర్వాత చిన్న చిన్నవి 2 టమాటాలు, పెద్దవి అయితే 1 తీసుకోండి. చక్కగా అందులో టేస్ట్ కోసమే తప్ప మనం ఇది ఎక్కువ వేయకూడదు. టమాటా అనేది సింపుల్గా చిన్నది సైజులో వేసుకోవాలి టేస్ట్ కోసం. తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఏం ధనియాలు, జీలకర్ర పొడి, కారము, మనకి టేస్ట్కి తగ్గట్టు. ఇది చక్కగా లివర్ కర్రీలానే ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్దీ కూడానే పెసరపప్పు పాలకూరనే. పిల్లలకు కూడా చక్కగా చేసి పెట్టుకోవచ్చండి. మీరు ఉదయమే పని అవ్వదనుకుంటే నైటే మనం చక్కగా ఈ వాబురు పెట్టేసి ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే లేచిన వెంటనే ప్రిపరేషన్ చేసుకుంటే పిల్లలు చక్కగా ఏదో గుండికే ముక్కల్లా తినేస్తూ ఉంటారండి. ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది, రుచి బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్దీ, పెద్దోళ్ళైనా హెల్దీ. ఏది మనం చక్కగా ఆవిరి మీద ఉడకబెట్టాం కాబట్టి పోషకాలు ఏమీ పోవు. చక్కగా మసాలాలు, కారం అన్నీ మగ్గిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసి ఇట్లకి పట్టే విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అవి కూడా మసాలాలు అన్నీ పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మనకి ఎక్కువ అవసరం లేదు, అవి బాగా ఉడికిపోవాలనే ఇదేమీ లేదు. మొత్తం ఉడికినవే కదా, ఉడికినవి ఏగినవి. మీలో ఇంకెవరైనా మా ఛానల్ చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మంచి మంచి రెసిపీస్ వస్తాయి. ఈ కర్రీతో ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉందండి బాబు, కూర చాలా రుచిగా ఉంది. మా బాబాయ్ అయితే ఇలాంటివి వండు, సూపర్గా ఉన్నాయి. చపాతి కొంచెం సాయంత్రానికి నాకైతేనే అని అన్నాడు. చపాతీలో కూడా చాలా బాగుంటుందండి, బాగండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మర్చిపో